హాయ్ అండి నమస్తే నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు తారా కిచెన్ ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీ చూపించిపోతున్నాను ఈ పన్నీర్ కర్రీ మా ఇంట్లో చిన్నపిల్లలు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా ఇష్టంగా తింటారు ఆ కర్రీ ఈరోజు ప్రిపేర్ చేసి వీడియో షేర్ చేస్తున్నాను సో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా ఫస్ట్ అయితే నేను ఒక కడాయి తీసేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు వెన్న తీసుకున్నాను బట్టర్ కానీ వెన్న కానీ ఆప్షనల్ ఏదైనా తీసుకోవచ్చు కొంచెం బాగా హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు ఇందులో వేసి వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పన్నీర్ ముక్కల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచితే కొంచెం గట్టిపడే ప్రమాదం ఉంది సో ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు కప్పు ఆనియన్ అలాగే హాఫ్ కప్పు టమాటా వేసి కొంచెం బాగా మ్యాష్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక ఏడెనిమిది రెడ్ చిల్లీ పావు కప్పు కాజు వేసుకొని కొంచెం బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి బాగా మ్యాష్ అయ్యే వరకు గడితో బాగా తిప్పుకుంటూ ఉండాలి సో బాగా మ్యాష్ అయిపోయాయి కదా దీన్ని బాగా చల్లార్చుకొని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి మిక్సింగ్ జార్లోకి తీసుకొని పైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే వేరొక కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వరకు వెన్న తీసుకున్నాను ఇది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు ఇందులో వేసుకొని ఒకసారి గడితో బాగా తిప్పుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు ఆనియను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మలు వేసి బాగా కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో వీడియో స్కిప్ అయిపోయింది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం పక్కనే ఉన్న ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో అదంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం మసాలా బాగా వేగిన తర్వాత ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్ అయింది కదా కుక్ అయిన తర్వాత ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని నేను ఇప్పుడే ఫస్ట్ టైం సాల్ట్ వేస్తున్నాను నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి పడింది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా గడితో తిప్పుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పౌడర్ ఇందులో వేసేసాను మరొకసారి గడితో బాగా మసాలా అంతా పట్టేలాగా తిప్పేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి గడతో తిప్పేసుకొని కర్రీ అంతా కొంచెం దగ్గర పడింది అన్నప్పుడు మనం పక్కనే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి బాగా గడితో తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ములో ఉడికించుకోవాలి సో కర్రీ అంతా దగ్గర పడిపోయింది కదా సో కర్రీ రెడీ అయిపోయింది సో ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లో కానీ తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ నాన్స్లోకి కానీ దీంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చిందా మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు